కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కార్తీక మాసం సందర్భంగా శ్రీ నేతి సూర్యనారాయణ శర్మ గారు రచించిన శంకర విజయం నుండి ఒక కథలాంటి వృత్తాంతం. ఈ కథలాంటి వృత్తాంతం ఆదిశంకరుడు కనకధారా స్తోత్రాన్ని ఏ సందర్భంలో ఎప్పుడు చెప్పారు అనేది ఈ వృత్తాంతంలో మనం వినవచ్చు. దీని పేరు కవిగా పుట్టిన వేదాంతి. ఆదిశంకరుణ్ణి కవిగా పుట్టిన వేదాంతిగా అభివర్ణిస్తున్నారు శ్రీ సూర్యనారాయణ శర్మ గారు. వినండి కవిగా పుట్టిన వేదాంతి ఆదిశంకరుడు. కలియుగం ప్రవేశించి 2601 సంవత్సరాలు గడిచాయి. అది శ్రీ విళంబినామ సంవత్సరం, క్రీస్తుపూర్వం 501, కార్తీక మాసపు శుక్లపక్ష ద్వాదశి. శ్రీ మహావిష్ణువు యోగనిద్ర చాలించి దేవతల సత్కారాలు పొంది బృందావనంలో తులసీ కళ్యాణానికి తొందరపడుతున్నాడు. ఏకాదశి ఉపవాసం చేసిన బ్రాహ్మణ వీధిలోని వారంతా ద్వాదశి పాలన చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ మధ్యాహ్న వేళ ముగ్గురు వటువులు భిక్ష కోసం బయలుదేరారు. ఒకచేత మోదుగదండం, మరొక చేత నీటితో నింపిన కమండలువులు పట్టుకుని ఉన్నారు. వదనాల్లో బ్రహ్మవర్చస్సు ఉట్టిపడుతోంది. వారిలో 13 వయస్సువాడు విష్ణుశర్మ. గోకర్ణం నుంచి ఇంత దూరం వేద విద్య కోసం వచ్చాడు 10 వయస్సు కురవాడి పేరు శివానందుడు. అతడి స్వగ్రామం శ్రీశైలానికి సమీపంలో అయినా కూడా ముందరి తరాల వారెవరో కేరళ దేశంలో స్థిరపడడం వల్ల ఇక్కడికి విద్యాభ్యాసం కోసం వచ్చాడు. ఇక 8 వయస్సులో మధ్యందిన మార్తాండునిలా వెలిగిపోతున్న వాడు కాలటి నుంచి గురుకులానికి వచ్చిన శంకరుడు. వాళ్ళు ముగ్గురు గురుకులం నుంచి బయటకు 2 వేశారో లేదో దూరంగా అకాలంలో ఉరుము శబ్దం వినిపించింది. ముగ్గురులోనూ పెద్దవాడైన విష్ణుశర్మ ప్రశ్నించాడు. పెద్దగా శబ్దం చేస్తూ కదిలేవాడు, కదిలించేవాడు రుద్రుడే. నాదం ద్రవించి సర్వభూతాలు ఏర్పడ్డాయి. సృష్టిలో అన్నీ రుద్రరూపాలే. ఏది శివానంద, ఈ అర్థాలు వచ్చే వేదమంత్రాలు చెప్పు చూద్దాం అన్నాడు. విష్ణుశర్మ అడిగిన వేదమంత్రం వల్లించడానికి బదులుగా శివానందుడు ఇలా చెప్పాడు. రుద్రుడేమీ శబ్దం కాదన్నాయి, శబ్దించేది అమ్మవారే. కావాలంటే శ్రీశైలం వెళ్ళు, భ్రమరాంబికాలయం వెనుక చెవి ఆంచి విను. తుమ్మెదల మూత వినపడుతూ ఉంటుంది. తెల్లటి మద్ది చెట్టులాగా శివుడు నిలబడితే ఆయన చుట్టూ నాదం చేస్తూ తుమ్మెదలా తిరుగుతున్నదట భ్రమరాంబిక అన్నాడు. వారిద్దరి మాటలు శంకరంలో అప్పటిదాకా సుడితిరుగుతున్న ఊహలకి ఒక రూపం కల్పించినట్లున్నాయి. ఆ భావతీవ్రతలో అతడు మైమరిచిపోతున్నాడు. విష్ణుశర్మ బాల్యచాపలు నిలబడ్డాడు. సర్లే, ఎప్పుడైనా తుమ్మెదను నీ వేలి కోసమీద నిలబెట్టావా? తుమ్మెద వేలి చివర వాలితేనే మనకి ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది కదా, మరి పూలకు ఎలా ఉంటుందంటావు? ఒక తొమ్మిదికే అలా అనిపిస్తే 10, 100 తొమ్మిదలు ఒక్కసారిగా వాలితే ఎంతటి చెట్టుకైనా ఎలా అనిపిస్తుందంటావు? శివానందుడు బదులేమీ చెప్పలేదు. మరొక్కసారి ఆకాశంలో ఉరుము శబ్దం వినవచ్చింది. శంఖం వంటి శంకరుని కంఠం కంగుమంటూ మోగింది. అతడి తొలి కవిత ఆ క్షణంలో ఆశువుగా సహజ మేఘగర్జనలాగా వెలువడింది. అంగం హరేః పురకభూషణం ఆశ్రయంతి, భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం, అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా, మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయా. వందే వందారు మందారం ఇందిరానంద కందలం, అమందానంద సందోహ బంధురం సింధురాననం, అంగం హరేః పులకభూషణమాశ్రయంతి, భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం, అంగీకృతాఖిల విభూతిః అపాంగలీలా, మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః. ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారే, ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని, మాలాదృశోర్మధుకరీవ మహో
సాగర సంభవాయాః విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఆమీలితాక్షమధిగమ్యముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనేనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః. ఓ, మన శంకరుడు కవిత్వం మొదలుపెట్టాడై భేష్ అన్నాడు విష్ణుశర్మ. ఇంతకీ చీకటి చెట్టు అంటావేమిటి, అదెక్కడుంది? ప్రశ్నించాడు శివానందుడు. సముద్రపోటున ఉంటుందిలే, మొన్నటి ఆషాఢ పున్నమికి అమ్మతో కలిసి వెళ్ళినప్పుడు చూశాను, చెప్పాడు శంకరుడు. అది చెబుతూనే పాలసముద్రం చిలికిన వేళలో ముగ్ధగా ఆవిర్భవించిన శ్రీమహాలక్ష్మి మురారిని చూసిన చూపును వర్ణిస్తూ మరొక శ్లోకం చెప్పాడు. బ్రహ్మచారులు ముగ్గురు మరికొంత దూరం సాగి కోనేటి దాపులకు వచ్చారు. అక్కడ నల్ల కలువలపై తుమ్మెదలు కదులుతూ కనిపించాయి. విశ్వామరేంద్రునికి సైతం పదవీ ప్రదానం చేసే ఇందిరాదేవి చర్యలు మధుసూదనుడికి అత్యధిక ఆనందాలను కలిగిస్తాయి. నీలికలువల్లాంటి కన్నులున్న ఆమె చూపు ఒక్క క్షణంసేపైనా నాపైన నిలపాలి అంటూ శంకరుడు మూడో శ్లోకం చెప్పాడు. బాహ్వంతరే మధుజితశ్రిత కౌస్తుభేయ హారావలీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః. స్తోత్రం ముందుకు సాగింది. కోనేటిలో కలువమొగ్గలు పొండరీకాక్షుని కన్నుల్లా తోచాయి. ఆత్మానందంతో కన్నులు మూసుకున్నాడు ముకుందుడు. ఆ శేషసాయిని తదేకంగా చూస్తూ అరమోట్పు కన్నులతో తన కంటిరెప్పల్లో దాచుకున్న ఇల్లాలు నాకు ఐశ్వర్యాన్ని కలిగించాలి అనే ప్రార్థనతో నాలుగో శ్లోకం పూర్తయింది. కాలాంబుదాళి లలితోరసికైట భారే ధారాధరే స్ఫురతియా తటిదంగనేవ మాతు సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. ఆ కోనేరు, అందులోని కలువలు తుమ్మెదలు విష్ణుశర్మ శివానందుల పాలిటి పాల కడలిలాగా తోచాయి. వారికి ఈ దర్శనం భావమాత్రంగైనా ఉన్నదేమో కాని శంకరునికది ప్రత్యక్ష దర్శనం. అతడి చూపు కోనేటి నీటిలో ప్రతిఫలించిన ఆకాశం వైపు తిరిగింది. సూర్యగమనానికి మేఘాలు అడ్డం వచ్చాయి. ఆ కాలమేఘాల మాట నుంచి సూర్యకాంతి దర్శనమిస్తోంది. కౌస్తుభమణి ధగధగలు అంటుతున్న మధుకైటభారి వక్షస్థలంపై కమలాదేవి కాటుక కన్నుల కాంతులు ప్రసరించాయి. ఇంద్రనీలహారాల వరుసలాగా ప్రకాశిస్తున్న ఆమె చూపుల పేరు నాకు కళ్యాణ పరంపరను అందించాలి అని గానం చేశాడు శంకరుడు. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మధేన మయ్యాపతేత్తదిహ మంధరమీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయాః. దద్యాద్దయానుపవనోద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగసిసౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహః. ఇష్టావిశిష్టమతయోపియయాదయార్ద్రదృష్ట్యా త్రిపివిష్టపపదం సులభం లభంతే దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః. ఆకాశం మళ్ళీ ఉరిమింది.
అతిపెద్ద మెరుపు పుట్టింది. ఒక క్షణం మెరుపుని పరికించి మేఘాల రాపిడి నుంచి ముందు శబ్దం పుట్టింది. ఆ తర్వాతే మెరుపు వెలుగు పుట్టింది. బ్రహ్మాండం విస్ఫోటం చెందినప్పుడు సృష్టి అనే అగ్నిలో మొదట పుట్టినవాడు భృగు మహర్షి. ఆ విశ్వశక్తిని తనలో నింపుకుని బంగారు మెరుపు తీగగా ఆయనకు పుట్టినదే భార్గవైన శ్రీ మహాలక్ష్మి అన్నాడు విష్ణుశర్మ. మిగతా జగత్తుకంతా ఒక క్షణమే మెరిసి మాయమైపోయినా శంకరునికి మాత్రం ఆ తటిల్లత ఇంకా కనుమరుగు కాలేదు. మబ్బుల్లో మెరుపులా ఉద్భవించి సమస్త జగత్తును ప్రసవిస్తున్న భృగునందన పూజనీయ రూపం నాకు సుఖకల్యాణాలను అందించాలి అనే అర్థం వచ్చే శ్లోకం చెప్పాడు శంకరుడు. పద పద, వాన పెరిగితే ఈ పూట మనం భోజన సౌఖ్యానికి దూరమవుతాం అన్నాడు శివానందుడు. తన్మయత్వంలోనే శంకరుడి అడుగు ముందుకు పడింది. ఎదురుగా ఉన్నది పేదవాడి పాక. ఇద్దరు స్నేహితులు శంకరుడి చేతులను చెరోవైపు పట్టుకున్నారు. ఇటు రావయ్యా శంకర, ఈ ఇంటివారు చిత్రాన్నాలు బాగా తయారు చేస్తారు అన్నాడు విష్ణుశర్మ కుడివైపుకు లాగుతూ. ఇటు రావయ్యా కవికుమార, ఇటువైపు భక్ష్యాలు బహుపసందుగా ఉంటాయి అన్నాడు శివానందుడు ఎడమవైపును సూచిస్తూ. శంకరుడు ఎటూ మొగ్గలేదు. అతడి అడుగు ముందుకే పడుతోంది. పెట్టలేని పేదవాణ్ణి ఏడిపించి తినడం మంచిదేనంటావా? శాకంబరీదేవి పాపం ఆ ఇంట్లో మన కోసం చెప్పి ఎన్నెన్నో వంటకాలు సిద్ధపరిచి ఉంటుందయ్యా. అక్కడే ఉంది గడ్డి. వాళ్ళిద్దరి మాటలు శంకరుడి చెవిన పడడం లేదు. మకరాలయ కన్యక మందమైన చూపు పడినంత మాత్రంలోనే ఆ ప్రభావానికే మధుసూదనుడికి మంగళప్రదమైందని దక్కిందని అర్థం వచ్చే శ్లోకం చెబుతూ ఆ పాక ముంగిట నిలబడ్డాడు. భవతీ భిక్షాం దేహి అన్నాడు. కొద్దిసేపటికి ఆ ఇంటిల్లాలు బయటకు వచ్చింది. నొసట కుంకుమ మాత్రమే సర్వాభరణాలుగా ధరించి చిరుగుల పోగులాంటి చీరను సవరించుకుంటూ ఆ బాలవటువు ముందు వచ్చి నిలబడింది. తామరతూడులోని సన్నని తంతువులా తెల్లగా మెరిసిపోతున్న జంధ్యంతో శంకరవటు భిక్షార్థి దర్శనమిచ్చాడు. సాక్షాత్తు బాలశివునిలా ఉన్నావు. నీలాంటి బ్రహ్మచారికి కడుపు నిండా భోజనం పెట్టలేని దరిద్రురాలిని. 3 రోజుల నుంచి మేమే తిండికి లేక కటకటలాడుతున్నాం. అయ్యో నాయన, ఏమిటి చేయడం అన్నదామె కన్నులెత్తుకుంటూ. కొంగుచాటు నుంచి ఒక ఎండిపోయిన ఉసిరికాయను బయటకు తీసింది. చూడ్నాయన, దీనితో నీ ఆకలి తీరుతుందని కాదు, చూడబోతే నువ్వు మొట్టమొదట మా ఇంటికే వచ్చినట్టున్నావు. ఇక్కడ దొరకపోతే ఆ అన్నపూర్ణ ఈ పూటకింక కరుణించదు కాబోలు. మరెక్కడైనా నీకు మంచి భోజనం దొరకాలినాయన అంటూ ఆ ఉసిరికాయని శంకరుని చేతిలో ఉంచింది. సన్నగా చినుకు మొదలైంది. కల్పవృక్షపు కొమ్మ మీద చిగురుటాకులా ఉన్నాయి నీ చేతులు. ఇక ముందెప్పుడు నీ చేతులు కింద నా వంటి దరిద్రాలు చేయి పైన ఉండేలాగా చేయకునాయన అంటూ ఉంటే ఆ పేద బ్రాహ్మణి కన్నుల వెంట 2 చుక్కల కన్నీరు రాలిపడింది. గీర్దేవతేతి గరుడ ధ్వజ సుందరీతి శాకంభరీతి శశి శేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై తస్యై నమః త్రిభువనైక గురోస్తరుణ్యై శృత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాది దయాపరాయై నమోస్తు శార్ఘ్యాయుధ వల్లభాయై నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభిరచితాయే నమోస్తు నందాత్మజ వల్లభాయే సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరణి సంకలయంతు మాన్యే యత్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మాం అకించనానాం ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయాః బిల్వాటవీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణిపద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం కమలాసన పాణినాలలాటే లిఖితామక్షరపంక్తిమస్య జంతోః పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్రీం అంభోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం స్తువంతి యే స్తుతిభిరమోభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధభావితాశయః ఇతి శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్పూజ్య పాద శిష్యస్య శ్రీమచ్చంకర భగవతః కృతో కనకధారా స్తోత్రం సంపూర్ణం. సమస్త దుష్కర్మలను పూర్తిగా కడిగివేయడానికేమో అన్నట్టుగా నారాయణి దయాహృదయం ధ్రవించి ధారగా కురవడం ప్రారంభించింది. తల్లి, నీ దయవుంటే స్వర్గమైనా సులభమే కదా అన్నాడు స్తోత్రంలో శంకరుడు. ముసురుపట్టిన ఆకాశం ఉసిగా కురుస్తోంది. దిగ్గజాల కొండపోతల్లో నిత్యాభిషేకాలు జరిపించుకునే తల్లి పేదరాలి ముంగిట్లో కనకధారలు కురిపిస్తోంది. ఒక పక్క తన డొక్క మాడిపోతున్న ధర్మరక్షణ కోసం తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఎండిన ఉసిరికాయని దానం చేసి ఇంతకుమించి ఇవ్వలేకపోయాను అని దుఃఖించిన ఆ తల్లి కోసం జగదేకమాత బ్రహ్మాండమైన బంగారు వాన కురిపించింది. దూరంగా చెరోపంచన తలదాచుకున్న విష్ణుశర్మ శివానందులకు తమ తలలపై మామూలు వాన, ఆ పేదలాది పాకముందు బంగారు వాన కురవడం తెలుస్తూనే ఉన్నది. తాను చూస్తున్నది కలయో వైష్ణవమాయో పేద బ్రాహ్మణికి అర్థం కాలేదు. గగనవీధిలో నిలిచి తనపై దయామృతాన్ని కురిపిస్తున్న మాతను శంకరుడు వేదమాతగా మహాసరస్వతిగా దర్శించాడు.
మహాకాళిగా మహాలక్ష్మిగా సృష్టి స్థితిలయలను నిర్వహించే తల్లిగా తిలకించాడు. అనేక నమస్కృతతో ఆమెను స్తోత్రం చేస్తూ గురుకులం వైపు అడుగులు వేశాడు. వాన వెలిసింది. కార్తీకపు చిరుయండ తెరతీసింది. శంకరుని మేను స్ఫటిక విమలకాంతులతో విరజిమ్ముతోంది. అతడి లేత చెక్కిళ్ళు సరస్వతీదేవి కాటుక దిద్దుకునే అద్దాల్లాగా ఉన్నాయి. ఆ చంద్రవదనం లక్ష్మీదేవి తోబుట్టువే నేలకు దిగి బాలవటువే భిక్ష కోసం బయలుదేరినట్లుగా అనిపిస్తోంది. అతడి అడుగుల కన్నా కీర్తి చంద్రికలే మిక్కిలి వేగంగా ముందుకు నడుస్తున్నాయి. విన్నారు కదండి, కవిగా పుట్టిన వేదాంతి ఆదిశంకరుల మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇరకపరిచే కనకధారా స్తోత్రం వెలువడిన అద్భుత సమయము సందర్భము గురించిన కథనం. కనకధారా స్తోత్రాన్ని అత్యంత శ్రావ్యంగా తన మృదుమధుర గళంతో ఆలపించిన సోదరి శ్రీమతి పులిజాల శాంతిశ్రీగారికి ఆశీస్సులు, కృతజ్ఞతలు. మరొక మంచి ఆడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.